చిమ్మీ మనకి కిచెన్ లో స్టవ్ మీద బిగిస్తారు, పైపుల ద్వారా బయటకు కనెక్షన్ అనేది ఇస్తారు. ఈ చిమ్నీ చేసే పని ఏంటి, ఈ చిమ్మీ రేట్లు ఎలా ఉన్నాయి, బిగించినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు, ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. చిమ్మి సరిగ్గా కిచెన్ లో గ్యాస్ స్టవ్ పైన ఉంటుంది. కిచెన్ లో ఎప్పుడైతే వంట చేస్తారో అప్పుడు ఈ చిమ్మి ఆన్ చేయడం వల్ల మీరు చేసే వంట నుండి వచ్చే వేడి ఆవిరి, మీరు చేసే వంట యొక్క స్మెల్స్, అలాగే జిడ్డు లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఈ చిమ్మి పీల్చుకుని ఫిల్టర్స్ ద్వారా బయటకు పంపిస్తుంది. దీనివల్ల మీ కిచెన్ రూమ్ ఏదైతే ఉందో ఈ కిచెన్ రూమ్ లో టైల్స్ కానీ, స్టవ్ కానీ, అలాగే గ్రానైట్ కానీ, టోటల్ కిచెన్ రూమ్ మొత్తం కూడా వేడిగా ఉండటం కానీ, టైల్స్కి గ్రానైట్కి జిడ్డు పట్టడం కానీ, రూమ్ అంతా వాసనలు రావటం కానీ, ఇలాంటివి ఏవీ లేకుండా మనకి రూమ్ అంతా నీట్గా ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ అయితే రావచ్చు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు కదా అని కూడా మీకు అనిపించవచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది మనం పెట్టుకోవచ్చు, కాకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ చేసేది ఏంటంటే గాలి మాత్రమే బయటకు పంపిస్తుంది, మిగతా ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్ అయితే కాదు. అలాగే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది మీరు పెట్టుకున్నట్లయితే ఆ వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్కి కొంతకాలం అయిన తర్వాత జిడ్డు లాంటిది పట్టడం, అదంతా ఆ వాల్కి టైల్స్కి అదంతా పేరుకుపోయి మనకి గోడలు అనేవి అక్కడ పాడవటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ మేము చాలా చోట్ల అబ్జర్వ్ చేసామన్నమాట. కాబట్టి కిచెన్లో మనకి చిమ్నీ పెట్టుకోవటమే బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇవి మనకు అనేక రకాల్లో దొరుకుతూ ఉంటాయండి, అనేక రకాల సైజెస్లో దొరుకుతాయి, అనేక రకాల రేట్లలో కూడా ఇవి మనకి దొరకటం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు చూసుకున్నట్లయితే 4,000 రూపాయల నుంచి కూడా మనకి చిమ్నీలు అనేవి మనకి మార్కెట్లో దొరకటం జరుగుతుంది. మీరు ఇక్కడ కాస్ట్ అనేది పెట్టుకునే కొద్దీ అనేక రకాలైన ఫ్యూచర్స్ అనేవి మనకి ఇక్కడ లభించడం జరుగుతుందండి. ఈ చిమ్మీస్ లో ఆటో క్లీన్ ఉంటుంది, అలాగే ఫిల్టర్లెస్ ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, మోషన్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఆయిల్ కలెక్టర్ ట్రైస్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఫ్యూచర్స్ తో మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇన్స్టాల్ చేసినందుకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే, ఈ ఇన్స్టాల్ చేసినందుకు మనకి ఏంటంటే ఓన్లీ చిమ్మీ వర్క్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది. ఇది ఇన్స్టాల్ చేసినందుకు 500 రూపాయల నుంచి 600 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఇది కాకుండా మనకి బయటికి పైప్ అనేది వెళ్ళడానికి పైప్ అనేది మనం విడిగా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మనకి చిమ్మీ ఎవరైతే బిగిస్తారో వాళ్ళే మనకి తీసుకొచ్చి ఫిట్ చేస్తారు. దీనికి గాను ఇక్కడ 4 ఇంచుల పైప్ కానీ 6 ఇంచుల పైప్ కానీ దీనికి యూజ్ చేసుకోవాలి. దానికి వచ్చేసి మీకు సుమారుగా 1600 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. టోటల్గా ఈ పైప్ ఫిట్టింగ్స్కి అలాగే చిమ్నీ ఫిట్ చేసినందుకు వీటన్నిటికీ కలుపుకొని 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల దాకా మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా అయితే మీకు అవటం జరుగుతుంది. టోటల్గా చిమ్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఎవరైతే మోడలర్ కిచెన్ టైప్లో చేయించుకోవాలి అని అనుకుంటారో కబోర్డ్స్ కానీ, అలాగే పైన సీలింగ్ కానీ, చుట్టూ ఉండే టైల్స్ కానీ, ఇవన్నీ మంచి ప్రీమియం లుక్లో ఉండేవి యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ చిమ్నీని కానీ ఉపయోగించుకున్నట్లయితే మీ కబోర్డ్స్, సీలింగ్స్, అలాగే టైల్స్, గ్రానైట్, ఇలా కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా దుమ్ము, ధూళి, అలాగే డస్ట్, జిడ్డు ఇలాంటివి ఏవీ లేకుండా పర్ఫెక్ట్గా ఉండటానికి ఈ చిమ్నీస్ వల్ల ఉపయోగం అనేది ఎంత కొంత ఉంటుంది అన్నమాట. ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.